చప్పుడునే గుండె చప్పుడుగా చేసుకున్నాడు ఆ యువకుడు అందుకోసం ప్రభుత్వ కొలువునే కాదనుకున్నాడు కడదాకా డప్పు కలను బతికించడమే తన అంతిమ లక్ష్యంగా భావించాడు అలా మారుమూల గ్రామం నుంచి డప్పు ప్రయాణం మొదలుపెట్టి ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రం తరపున తొలిసారి డప్పు దరువును వినిపించాడు అంతేకాక ఇటీవల ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు డప్పు ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న అందెభాస్కర్తో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం గ్రామాల్లో ఏదైనా సమాచారం చేరవేయాలంటే ప్రధానమైన ఆయుధంగా డప్పు అనేదాన్ని ఉపయోగించేవారు ఫేస్బుక్ లాంటి వాట్సాప్ లాంటివి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రచార సాధనం అనేది చాలా సులువైపోయింది ఈ నేపథ్యంలో డప్పు కళాకారులకు అలాగే డప్పు నేర్చుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది ఈ ఒకడు మాత్రం ఈ డప్పుని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆ డప్పు ధ్వని వినిపిస్తూ జాతీయ స్థాయిలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు ప్రస్తుతం మనతో భాస్కర్ ఉన్నారు ఈయన విజయానికి గల కారణాలేంటి ఈయన సాధనమేంటి అనే విషయాలను తెలుసుకుందాం హాయ్ భాస్కర్ గారు నమస్కారం అండి ఈ బిస్మిల్లా ఖాన్ నుండి అత్యంత జాతీయ స్థాయి అవార్డుని ఎలా కైవసం చేసుకోగలిగారు ఇది నేను చిన్నప్పటి నుండి చేసినటువంటి శ్రమ అంటే చిన్నప్పటి నుండి డప్పును కొట్టడం వల్ల ఈ డప్పు అంటే ఒక చిన్న చూపు ఉండేది కానీ నాకు మా గురు కుంపటి సూర్యభవంతరావు సార్ గారు డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు యాడ్ అయిన తర్వాత నా లైఫ్లో చాలా చేంజ్ కావడం జరిగింది దీనికి నాకు ప్రధానంగా ఈ డప్పులో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం రావడానికి నాకంటే ఇద్దరు ముందున్నారు డాక్టర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ చుక్క రవన్న గారు అదేవిధంగా పేరెన్ రాజ్ రాజకుమార్ గారు వీళ్ళు నాకు ఇన్స్పైరు కాబట్టి ఆయన డోలులో ఉస్తాద్ను సాధిస్తే నేను డప్పులో సాధించాలి అన్న ఒక కసి మాత్రం ఇది వాళ్ళ నుంచెలో వచ్చింది సార్ డప్పును అందరు కొడుతారు కానీ నేను శాస్త్రీయత జతులను నేర్చుకొని ఈ రీసెంట్గా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత పరువులో ఎర్రకోట మీద నా బృందాలను డప్పు అంటే ఒక అబ్బాయిలో కొడతారు కానీ నేను దాన్ని దాని మీద ఒక పరిశోధన చేస్తున్న విద్యార్థిగా అమ్మాయిలకు కూడా నేర్పించడం వల్ల ఆ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం రెండు రకాలుగా సాధించడం జరిగింది సార్ అది అంటే ఇప్పటివరకు మీ స్టూడెంట్స్ ఎంతమంది ఈ డప్పు కళాకారులుగా తీర్చిదిద్దారు దాదాపుగా నేను ఒక మూడు వేల మంది స్టూడెంట్స్కు డప్పు శిక్షణ శిబిరాలు కల్చర్ డిపార్ట్మెంట్ నుండి వర్క్ షాప్స్ను అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సమ్మర్ సామ్రాయంలో జరిగినటువంటి అప్పుడు నేను వీళ్లకు ప్రత్యేక శిక్షణ డప్పును అదేవిధంగా జడకోల జడకోపు జడకోలాటం ఇంకా అనేక రకాల బుర్రకథ శారదకథ ఇలాంటి శిక్షణను కూడా నేను ఇవ్వడం జరిగింది నేను ఒక రచయితగా కవిత్వాన్ని రాసేవాడిగా పాటలు రాసేవాడిగా అన్ని రకాల మంచి అలవాటు ఉండడం వల్లనే ఇది అన్నిటినీ సాధించగలిగినాం దానికి నాకు గత ప్రభుత్వము ఈ సమ్మర్ సామ్రాయంలో మంచి టీచింగ్ చేయడం వల్ల బెస్ట్ టీచర్గా రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డు ఫోక్ టీచర్గా రావడం జరిగింది సార్ నాకు ఢిల్లీలో జనవరి ఇరవై ఆరున మీ ప్రదర్శనం అసలు ఎలా ఫెయిల్ అయ్యారు అసలు అది ఎలా కైవసం చేసుకోగలిగారు అసలు ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం రావడానికి ఢిల్లీలో జరిగినటువంటి గణతంత్ర వేడుకల్లో ఆ మహిళలకు ప్రాధాన్యత కాబట్టి నారీ శక్తి పేరు మీద అక్కడ ఈవెంట్ జరిగితే నేను ప్రాతినిధ్యం వహించినటువంటి నా బృందం తమ్ముడు సతీష్ సహకారం తోటి అక్కడికి వెళ్లడం జరిగింది అక్కడ జరిగిన వెను వెంటనే ఈ బిస్తి బిస్మిలా ఖాన్ యువ పురస్కారం రావడానికి ఢిల్లీ రిపబ్లిక్ డే పర్యడ్ చాలా ప్రాముఖ్యంగా వహించినది నా బయోగ్రఫీని చూసుకోవడానికి కాబట్టి ఒక మా ారుమూల ప్రాంతం నుండి పంతొమ్మిది ఐదు సంవత్సరాల భారతదేశంలో ఈసారి మాత్రమే ఢిల్లీ గణతంత్ర దినోత్సవంలో డప్పును నా ద్వారా మోగించడం అనేది నా జన్మ ధన్యమైంది సార్ అంతే ఇక అంతకంటే నేనేం చెప్పలేను సార్ అంటే రాష్ట్రపతి నుంచి కూడా చేతుల మీద కూడా అవార్డు కూడా తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు అప్పుడు ఆ క్షణంలో మీకు ఈ డప్పు కళాకారుల వైపు నుంచి ఎలాంటి అనుభవం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును తీసుకోబోతున్నాను కాబట్టి అదిగా మొన్న రిపబ్లిక్ డే పర్యటప్పుడు ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గారిని మా గ్రూప్ ఫోటో దిగడం జరిగింది ఆ తర్వాత వెంటనే భారత్ పర్వ ప్రోగ్రామ్ తెలంగాణ డిపార్ట్మెంట్ భారతదేశంలో వివిధ కల్చర్ డిపార్ట్మెంట్ల నుండి ఎర్రకోటలో జరిగేటువంటి కల్చర్ ఈవెంట్లు కూడా మన డప్పునే అక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక సంతోషకరమైన వార్త సార్ ఒకప్పుడు డప్పు అంటే పలాని కులం వారని ఏమంటారు నీచంగా చూసే సంస్కృతి నుండి నేను దానికి సన్మానం చేయించేటువంటి వరకు తీసుకెళ్ళినామంటే అది డప్పు గొప్పతనం సార్ అంతే అంటకంత మించి ఏం లేదు సార్ అంటే ఇప్పుడు దాదాపుగా మీ మీ సారథ్యంలో మూడు వేల మంది విద్యార్థుల దాకా ఈ డప్పు కళాకారుల వైపు ఈ వైపు నడిపిస్తున్నారు అకాడయం అకాడమీ లాగా ఏమైనా పెట్టారా ఎలా విద్యార్థులకు ఎలా ప్రోత్సహిస్తున్నారు నేను అందే మ్యూజిక్ అకాడమీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్ కనుమరుగవుతున్న కళారూపాలను ఖచ్చితంగా నేటి యువతకు అందించాలి కాబట్టి Merci. Okay. నాలాంటి యువకుడు కొంతమంది యువకులు ముందుకొస్తే అది ఏదైనా సాధ్యం కాబట్టి నేను ఈ బ్యానర్ మీద ఒక బా భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ ప్రజ్వలంతో ఇంకా కొంతమంది సహకారంతో చాలామందికి అన్ని రకాలటువంటి కళారూపాలను నేను ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి కళారూపాలను ప్రజల ఉన్నటువంటి కళారూపాలు కనుమరుగవుతుంటే వాటిని తిరిగి ప్రజల్లోకి చేర్చాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి వాటి మీద పరిశోధన చేస్తున్న విద్యార్థులుగా మనం మళ్ళీ ప్రజలు పల్లెల్లోకే వెళ్ళడం జరుగుతుంది సార్ అంటే మీరు గద్దర్ని డాడీ అని కూడా పిలుస్తున్నారు ఏంటి దీని వెనకాల అంటే చిన్నప్పటి నుండి మా నాన్న ఒక నక్సలైట్ నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి విమలక్క నాకు అమ్మ గద్దర్ డాడీ గోరేటి వెంకన్న బాబాయ్ మాస్టర్జీ గారు పెద్ద నాన్న అయ్య ఇట్లా వీళ్ళందరినీ నేను మా నాన్నకున్న పరిచయాలతోటి వాళ్ళందరినీ కూడా ఇలాంటి పేర్లు మా నాన్నను కూడా వాళ్ళ అని పిలుస్తారు కాబట్టి ఆటోమేటిక్గా నేను నా పుట్టుకనే ఒక అరుణోదయ సంస్థలు నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళడానికి ధరువు కళాబృందం నన్ను ఈ డప్పు వైపు మళ్లించిది మాత్రం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు సార్ డాక్టర్ ఒగ్గురావు అన్న డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న ముక్క రమేష్ అన్న ఈ డప్పు మీద రీసెర్చ్ చేస్తే బాగుంటుందని దానికి సిసిఆర్టీ అనే సంస్థ నుండి ఫెలోషిప్ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రావడం వల్ల దాని మీద పరిశోధన చేయాలన్నటువంటి ఆలోచన పెరిగింది దాని మీద ఉన్నటువంటి జతులను మా గురువు సూర్యభవంతరావు సార్ దగ్గర నేర్చుకొని మనం ఢిల్లీలో రెండు వేల పదిహేనులో మొట్టమొదటి ప్రైజ్ తీసుకొచ్చినాం డప్పుకు ఆ తర్వాత ఇప్పుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ తీసుకొచ్చినాం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం ఉంది మా గురువు స్వర్గీయ కుంపటి సూర్యభావంతరావు సార్ ఆశీర్వాదం నా మీద బలంగా ఉంది సార్ ఆయనే సాధించలేంది ఆయన శిష్యుడిగా నేను సాధించిన నేర్చుకునే తొలి నెలల్లో ఇంట్లో నుంచి ఎలాంటి ఒత్తిడి ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆర్థికంగా ఎలాంటి ప్రోత్సాహం ఉండేది సార్ ఇంట్లో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు కానీ ఆర్థికంగా చాలా జీరోగా చితికిలబడినటువంటి కుటుంబం ఇప్పటికి కూడా మీరు ఒకసారి వీలుంటే మా ఇంటికి వెళ్ళి చూడండి ఇల్లు లేదు మనకు ఒక మూడు నాలుగు డిగ్రీలు ఐదు డిగ్రీలు సంపాదించుకున్నా కానీ ఒక ఒక కళను నమ్ముకొని ముందుకు పోవడం వల్ల చాలామంది నన్ను హీర్షించుకున్న సందర్భాలు వీడింతే డప్పు కొట్టుకొని బతుకుతాడు వీడు బాగుపడాడు అన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ అవార్డు వచ్చిన తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి నేను ఈ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే ఎవరైతే గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి పేద కళాకారులు లేకపోతే నాలా కష్టపడేటువంటి వాళ్ళు ఉంటారో కొంచెం సహాయం చేసి ఎన్జిఓస్లు కావచ్చు ప్రభుత్వాలు కూడా గుర్తించి కొంచెం నీడు కూడా కల్పిస్తే ఇలాంటి కళారూపాలను మా ఇంటి ద్వారా లేకపోతే ఒక అకాడమీ ద్వారా అందరికీ చేర్చవేసే బాధ్యత కూడా నాకు ఉంటుంది సార్ ఆ విధంగా మీ తరఫున ఏదైనా సహాయం కూడా చేయిస్తారని ఆశిస్తున్నాను సార్ అంటే మీరు ఏం చదువుకున్నారు ఈ డప్పు కళాకారుల పిజి కూడా చేస్తూ ఉంటున్నారు కదా ఎక్కడ చేస్తున్నారు ఎలా సార్ ఇప్పుడు సార్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి పొట్టి తెలుగు యూనివర్సిటీలో పరిశోధన విద్యార్థిని నేను డిగ్రీ నిజం కాలేజీలో గోల్డ్ మెడల్ నా ప్రాథమిక విద్యాభ్యాసం మిరుదొడ్డి మండలం అందే గ్రామంలో ఏడవ తరగతి వరకు తర్వాత ఎనిమిది తొమ్మిది కొండపాక వసతి గృహంలో పదవ తరగతి పాలమాకల ఇంటర్మీడియట్ వచ్చేసి గౌడ్ జూనియర్ కాలేజీ మిరుదొడ్డి ఆ తర్వాత డిగ్రీ నిజాం కాలేజీ పీజీ నిజాం కాలేజీ ఆ తర్వాత ఎంపీఏ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ తెలుగు యూనివర్సిటీలో ఆ తర్వాత ఎంసీజే ఎంఫిల్ పీహెచ్డి పరిశోధన వీటన్నిటిని కూడా నేను కన్స్ట్రక్టివ్గా నాకు ఉన్నటువంటి చాలామంది సహాయ సహకారాలతోటి నేను ముందుకు పోతున్నా కాబట్టి నేను మీద ఒక డప్పు కళాకారుడుగానే కాదు చదువుతూ కళాకారుడుగా జీవిస్తున్నా సార్ అంటే మీ ఫ్యూచర్ ప్లాన్ ఇది డప్పులోనే ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా లేకపోతే ఉద్యోగం వైపు ఏమన్నా మళ్ళీ అవకాశం ఉంది నాకు ఉద్యోగం వస్తే కూడా నేను ప్రభుత్వ ఉద్యోగం కొట్టి వదిలేసుకున్న సందర్భం ఉంది సార్ ఇప్పుడు డప్పును వివిధ దేశాలకు వెళ్ళి ఖచ్చితంగా శిక్షణ శిబిరాలు పెట్టి కొంతమంది సహకారంతో వరల్డ్ వైజ్గా మన యొక్క తెలంగాణ ధ్వనిని మూలవాసుల ధ్వనిని ఈ డప్పు ధ్వనిని వినిపించాలే కాబట్టి నా ప్రయాణం డప్పుతోటే సార్ చివరి శ్వాస వరకు నేను డప్పుతోటి ఉంటాను ఈ రాబోయే రోజుల్లో మరింత మందిని కూడా ఈ డప్పు కళాకారులుగా తీర్చిదిద్దితే ఉన్న చెప్పి కూడా భాస్కర్ చెబుతున్నారు కెమెరామెన్ మో మహేశ్వరతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సిద్దిపేట జిల్లా మిరిదొడ్డ అందే గ్రామం